संक्षेम कार्यक्रम मूल में ओटर्वे उपनार मैं तेलंगाक संबंधी दुब्बाक संबंधी पर्ट्युर् దాదాపు 65,000 మంది పెన్షనర్స్ తర్వాత 34,000 మందికి పైగా రైతు బంధు లబ్ధిదారులు ఉన్నటువంటి పరిస్థితి లక్ష ఓట్లకు పైగా వస్తాయని చెప్పి అధికార పార్టీ ఎక్స్‌పెక్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఫలితం తేడా వచ్చినటువంటి సిచువేషన్ ఉంది సో ఇలాంటి సిచువేషన్ మీకు కూడా తిరుపతిలో తిరుపతి ఉప ఎన్నికలు ఎదురు కాదని నమ్మకం ఏముంది అలాంటి ఆశ చెందడంలో ప్రతిపక్షాలకు ఒక బూస్ట్ రావడంలో ఆశ్చర్యం లేదు కాకపోతే ఇక్కడ మనం అనాలసిస్ చేసుకోవాల్సింది తెలంగాణ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని కొంచెం డీటెయిల్డ్ గా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే పాపం జాతీయ పార్టీలుగా చెప్తున్నప్పుడు ఇంకో జాతీయ పార్టీ ఈ రోజు మన డిబేట్ లో లేదనుకోండి అది ఆ పార్టీ పరిస్థితి ఈ బీజేపీ పార్టీ జనసేన పార్టీ టీడీపీ పార్టీ ఇవి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వైఎస్ఆర్సీపీకి ఎలా చెక్ పెట్టుకోవాలి అనే దాని గురించి ఆయన పాపం చాలా సీనియర్ నాయకుడు నెహ్రూ గారు మాట్లాడుతూ చెక్ పెట్టడానికి అన్నారు అంటే వాళ్ళ బలం ఏంటో ప్రజల్లో వాళ్ళకున్న మద్దతు ఏంటో చాలా స్పష్టంగా అర్థమవుతోంది కేవలం ఒక్క సంవత్సరమున్నర కాల పాలన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనని ఆ నాయకత్వాన్ని ఎదుర్కోలేక జాతీయ పార్టీలు 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే 14 సంవత్సరాల సీఎం హోదాని వెలగబెట్టానని చెప్పుకునే ఏ దేశంలోనే చక్రాంతిక్కాను నేనని చెప్పుకునే ఆ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ గురించి మనం చెప్పేది ఏం లేదు ఆయన నిలబడిన 2 స్థానాల్లో కూడా ఒక స్థానం గెలవలేకపోయినారు ఆయన ఈ రోజు జనసేన పార్టీ 16 నెలల కింద జరిగిన ఎన్నికలు వేరు జరగబోయే ఎన్నికలు వేరని చెప్తున్నారు కదా వారు బాబు నేను వింటున్నాను నేను చెప్తే ఒక్క నిమిషం చెప్పనివ్వండి ఎందుకంటే ముగ్గురికి సమాధానం ఇంక్లూడింగ్ మా మోడరేటర్ గారికి సమాధానం ప్రజల తరపున నేను ఇవ్వాల్సినటువంటి ఆ హక్కు నాకు అవకాశం ఏమంటున్నానంటే ఇటువంటి జాతీయ దేశంలో చక్రాలు తిప్పిన ప్రాంతీయ నిన్న మొన్న బుట్టి 2 సార్లు విభేదించి 4 ఐదుగురితో హేతు భద్రతలు లేకుండా సిపిఐతో పొత్తు పెట్టుకుంటారు మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటారు బిఎస్పీలో పోటీ చేస్తారు ఈ పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక కలిసి పోటీ చేస్తే మేము గెలుస్తామనే ఆశ చెప్పడంలోనే వాళ్ళ బలహీనత ఏంటో చాలా స్పష్టంగా అర్థమవుతుంది తర్వాత సత్యనారాయణ గారు చాలా విషయాలు లేవదీశారు తిరుపతి వాసిగా నేను చెప్పగలుగుతాను ఎర్రచందనం విషయంలో మరి ఆ రోజు జనసేన పార్టీ నేతలు పుట్టికురానికి పళ్ళు తోముతా ఉన్నారండి కలిసి ఎన్డీఏ ప్రభుత్వంలో వెలగబెట్టారు కదా అటు కేంద్రంలో రాష్ట్రంలో వాళ్ళకి అధికారం ఉన్నా లేకపోయినా నేను చాలా నేను కూడా రింగ్ మాస్టర్ ని ఆ పార్టీలో చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్తున్న జనసేన పార్టీ నేతలు ఆ రోజు ఎందుకు పొత్తు లేకపోయారు 100 మంది ఎర్రచందన నేతల్ని అక్కడ కూలీల్ని అక్కడ పిట్టలు కాల్చినట్టు పాలే కాల్చి పారేస్తే అడవుల్లో ఆ రోజు ఎందుకు గొంతు ఎత్తలేకపోయినారు సమాధానం చెప్పాలా నేను ఇంకోటి చెప్తున్నాను టీటీడీలో చాలా జరిగిపోతున్నాయి ఈ రోజు పాపం బీజేపీ నేతలు కూడా మాట్లాడారు ఇక్కడ డిక్లరేషన్ దగ్గర నుంచి ఎస్వీపీసీ దగ్గర నుంచి ఇట్లా జరిగిపోతున్నాయని ఏదన్నా ఒక విషయం జరిగినప్పుడు ఒక పొరపాటు జరిగినప్పుడు తీసుకుంటున్నటువంటి చర్యల గురించి కూడా మాట్లాడాలి దళితుల గురించి పాపం జ్యోతి నెహ్రూ గారు మాట్లాడతారు పార్టీ హయాంలో దళితుల అత్యాచారాలు ఎన్ని జరిగినాయో అసలు దళితులుగా పుట్టాలని ఎవరన్నా కోరుకుంటారని మాట్లాడతారు ఈ ఫిరాయింపు చేసిన నేతలు ఒక ఫిరాయింపు మంత్రి దళితులు స్నానాలు చేయరు వాళ్ళు శుభ్రంగా ఉండరు వాళ్ళకి రిజర్వేషన్ అక్కర్లేదు వాళ్ళకు ఉన్నత పదవులు అక్కర్లేదని ఒక పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడితే ఆ రోజు జ్యోతి నెహ్రూ గారి గొంతు మూగబోయింది ఈ రోజు తిరుపతి ఒక దళిత ఎంపీ స్థానానికి సంబంధించినటువంటి ప్లేస్ అది ఈ రోజున దళితుల మీద ఎక్కడైనా 1 2 అగాధ్యాలు జరిగినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకునింది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పోలీసు స్థాయి అధికారుల్ని కూడా వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ మీద వాళ్ళని అరెస్ట్ చేయించి వాళ్ళ మీద ఎస్టీ ఎస్సీ అట్రాసిటీ కేసులు గుర్తు చేసి మాట్లాడిన రోజున ఈ రోజు మా చర్యలు ఉంటున్న రోజున వీళ్ళకి దళితుల గురించి మాట్లాడే హక్కు ఉందా ఒక దళితుల్ని డిప్యూటీ సీఎం చేసినాము ఒక హోమ్ మినిస్టర్ ని చేసినాము ఒక దళిత మహిళల్ని ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోని అప్పచెప్పడం జరిగింది దళితులు అంటే దళితుల పక్షపాతిగా నడుచుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఒక దళిత ఎంపీ స్థానాన్ని గురించి ఈ రోజు దళితులకి 50% నామినేటెడ్ పోస్టుల్లో నామినేటెడ్ పనుల్లో కాంట్రాక్ట్ పనుల్లో ఒక్కొక్క విషయం స్పష్టంగా చెప్పండి రాబోయే ఉప ఎన్నిక చంద్రబాబు నాయుడు మీ నియోజకవర్గంలో 2 గ్లాసుల ధరని సాగుతా ఉంటే అంత భయపడి ఉన్నటువంటి దళితులు గత ప్రభుత్వ హయాంలో ఈ రోజు తలెత్తుకొని తిరుగుతున్నారు ఒక విషయం పద్మజగారు రాబోయే ఉప ఎన్నిక దళితులకు ఆత్మస్థైర్యాన్ని కలిగించి ఈ రోజు దళితుల పక్షాన్ని నిలబడి పోరాటం చేసి ఒక గుర్రం దాచుగా
ఆ స్మారక చిహ్నానికి 3 కోట్ల రూపాయలు ఆయన ప్రకటించడం జరిగింది. దళిత సామాజిక వర్గానికి అత్యధిక మేలు చేసినటువంటి పార్టీగా మీరు ప్రమోట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒక విషయం స్పష్టంగా చెప్పండి, ఒక విషయం పద్మజ గారు, ఒక విషయం స్పష్టంగా చెప్పండి. అత్యంత ఖరీదైనటువంటి స్థలాన్ని నడిబొడ్డున విజయవాడ నడిబొడ్డున కేటాయించి 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి దేశంలోనే ప్రపంచంలోనే అత్యున్నతమైన స్మారక కేంద్రాన్ని కలిగించాలనేసి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో అసలు దళిత బడుగు వికాసం, వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసం పేరుతో దళితుల్ని పారిశ్రామిక వేత్తలు చేయాలని అంటే కొన్ని కొన్ని ఎలక్షన్స్ లో చేసినటువంటి మేలు కూడా ఎదురు తప్ప ఈ బీజేపీ టీడీపీ జనసేన ఎంత పోరాటం చేసినా ప్రతిపక్ష స్థానం కోసం ఒకరితో ఒకరు పోటీ చేయాల్సిందే తప్ప జగన్మోహన్ రెడ్డికి ఎవరు పోటీ కాదు, సాటి కాదు అనేది నేను మరొకసారి చెప్తాను. అదే ఓవర్ కాన్ఫిడెన్స్ కొన్ని పార్టీలు, అధికార పార్టీలో కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉందండి. ఒక నిమిషం పద్మజా గారు ఒక నిమిషం చాలా తెలుగుదేశం పార్టీ నేత కాబట్టి గెలిచారని చెప్పుకోవడమే వాళ్ళ అవివేకానికి నిదర్శనం.